దేవుని పరిశుద్ధనామమును స్తోత్రములు. ఇదిన ధ్యాన నిమిత్తము మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగను. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించను గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగ అనవద్దనెను. అప్పుడు ఇస్రాయేల్ రాజు తన పరివారంలో ఒకరిని పిలిచి ఇమ్రా కుమారుడైన మీకాయాను శీఘ్రంగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చెను. ప్రియరా, ఈ వాక్యాన్ని మనం వింటుంటే మనకి అర్థమవుతుంది, విశ్వాసమైన మనము యాడ్వర్స్ కండిషన్స్లో కానీ అనుకూలమైన కండిషన్స్ అంటే వ్యతిరేకమైన పరిస్థితులను అనుకూలమైన సర్వకాల సర్వవస్థలను మనము దేవుని యొక్క గైడెన్స్ని మనం ఎలా ఉందో తెలుసుకుని దాని ప్రకారం చేయాలి. రాజు అనేటువంటి యెహోషాపాతు వేరే రాజు అనేటి అహాబు ఇస్రాయేల్ రాజు అనేటి అహాబు ఒకచోట కూర్చుని ఉన్నారు. చూడండి, సిరియన్లు ఇస్రాయేల్ వారును సిరియన్లను ఇస్రాయేల్ వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానరి. 3వ సంవత్సరం ముందు యూదా రాజు అనే యెహోషాపాతు బయలుదేరి ఇస్రాయేల్ రాజునందుకు రాగా, ఇస్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి రామోద్గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతుల నుండి దానిని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడని, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇస్రాయేల్ రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇస్రాయేల్ రాజుతో అనగా, ఇస్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్గిలాదు మీదకి పోదునా పోకుందనా అని వారిని అడిగాను. అందుకు యెహోవా, దానిని రాజని నీ చేతికి అప్పగించిన కనుక పొండని వారు చెప్పిరి, కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇస్రాయేల్ రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనం యెహోవా విచారణ చేయవచ్చును, కానీ అతడు నన్ను గురించి మేలు ప్రకటింపక కీడే ప్రకటించిన గనుక అతని యందు నాకు ద్వేషం కలదని యెహోషాపాతు రాజుతో అనగా, యెహోషాపాతు రాజు అని మీరు అలాగ అనవద్దనెను. ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ అహాబు ఇస్రాయేల్ రాజు శరీర సంబంధి, దేవుని ప్రకారం నడిచేవాడు కాదు. యెహోషాపాతు రాజు దేవునితో పాటు నడిచేవాడు, దేవునికి ఇష్టడైనటువంటి వాడు. ఇక్కడ శరీర సంబంధి అనగా లోకానుసారం శరీర సంబంధికి ఆత్మ సంబంధమైన వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. యెహోషాపాతు రాజు అంటున్నాడు, యెహోవా యొద్ద ప్రకటన మనం విచారణ చేయటికి అంటే ఈ వచ్చినటువంటి 400 మంది ప్రవక్తలు కూడా దొంగ ప్రవక్తలైనా గ్రహించాడు. అయితే అహాబు చాలామంది తనకు అనుకూలంగా చెప్పేటటువంటి వాక్యం చెప్పేవాడిని, తన అనుకూలంగా మెచ్చుకునేటువంటి వాడిని, తనకు అనుకూలంగా ప్రవచించేవాడిని, తనకు అనుకూలమైన మాటలు చెప్పేవాడికే ఇష్టపడతారు, కానీ యథార్థంగా చెప్పేవారిని ఇష్టపడరు. ఎందుకనగా మనం ఆమోసు గ్రంథంలో ఒక మాట చూస్తే, ఆమోసు గ్రంథంలో ఒక మాట చదువుదాం రండి. ఆమోసు గ్రంథం మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో 10వ వచనంలో, అయితే గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడేవారిని అసహించుకుందురు. ఇక్కడ మీకాయా దేవుని ప్రకారం చెప్తాడు, ఏమని, మీరు వెళితే ఖచ్చితంగా మీరు ఓడిపోతారు అని చెప్తాడు. మీకాయా ఇలాగ చెప్పిన సకల జనులన్న మాట ఏమని చెప్తాడంటే, మీకాయ ఇట్లా, నేను కన్యాకుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడక యెహోవాత్మ నా యొద్ద నుండి ఎటువైపుగా పోయినని చెప్పి మీకాయా చెంప మీద కొట్టెను. అందుకు మీకాయా, దాగుకుంటేకాయ నీవు ఆయా గదుల్లోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతను తెలుసు. అయితే అంతకన్నా ముందు మీకాయ ఏమని చెప్తాడంటే, ఇస్రాయేళ్ళందరూ కాపర్లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరి ఉండుట నేను చూసితిని, వారికి యజమానులు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చినని చెప్పాను. ఇది యెహోషాపాతు రాజుకి ఇష్టమే, కానీ అహాబు రాజుకు మాత్రం ఇష్టం లేదు. అందుకే మీకాయ చెప్పిన మాటలకు మీకాయ వెళ్ళవద్దు అని చెప్తే వెళ్ళి అక్కడ అహాబు ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా చూస్తాం. యెహోషాపాతు రాజు కూడా యెహోవాకు మొరపెట్టగా ఆయన దేవుడు విడిపించినట్లుగా చూస్తాం. ఇది నా వాక్యంలో ఉన్నటువంటి అంటే గొప్పతనం, రహస్యం ఏమంటే, యెహోవా విచారణ చేయటకు అనగా మనము విశ్వాసమైన మనము దేవుని యొద్ద విచారణ చేయాలి, దేవునికి ఇష్టమైన పనే చేయాలి, దేవుడు చెప్పినటువంటి దాన్నే చేయాలి. దేవుడు తన ప్రవక్తల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ, దేని ద్వారా అయినా మనతో మాట్లాడితే ఆ ప్రకారమే మనం చేస్తే మనకు మేలు కలుగుతుంది. కానీ అది ఒకవేళ
ఆ యెహోవా తన ప్రవక్తల ద్వారా దర్శనం ద్వారా కానీ మనకు వ్యతిరేకంగా చూపించితే దానికి మనం లోబడి ప్రభువా నన్ను క్షమించమని మనం ప్రార్థన చేస్తే దానికి లోబడాలి. కానీ ఇది నాకు అనుకూలంగా రాలేదు కనుక నాకు ఇష్టానుసారంగా చేస్తాననేటువంటి ధైర్యం చేయకూడదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన ప్రేర. దేవుని మాటకు లోబడి అంటే దేవుడు ఏమో చెప్పాడు, ఈ నా మాట చెప్పున వినివాడు బండ మీద పునాది వేసుకునని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక దేవుడు చెప్పినటువంటి ప్రకారం దేవుడు చెప్పినటువంటి ఏ విధంగా చెప్తాడో ఆ విధంగానే దేవుని పని చేసి దేవునికి లోబడి మనం జీవిస్తాం. అటు స్థితి దేవుడు దయచేయనుగాక. ఆమీన్.